గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కెరీర్ పాయింట్. వైద్య రంగంలో మొదటి నుంచి యూరప్ ఖండానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. పరిశోధనకు ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చే ఈ ప్రాంతం అనేక ఆవిష్కరణలకు వేదికగా నిలుస్తుంది. మరి యూరప్ ఖండంలో ఉన్న జపరోజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీకి సంబంధించిన మరిన్ని విషయాలను తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఆ యూనివర్సిటీకి సంబంధించి వైస్ రెక్టర్ ఫర్ ఇండియన్ స్టూడెంట్స్ డాక్టర్ బి దివ్య సునీత్ రాజ్ మరియు హెడ్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ వొలేనా సర్దుక్ మన స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి, యూరప్ ఖండంలో అనేక మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. మరి జపరోజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీనే ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి, దాని యొక్క ప్రత్యేకతలు ఏంటి? డెఫినెట్గా అండి, మనం ఈరోజు రైట్ ఫ్రమ్ బిగినింగ్ ఒక స్కూల్ ఏజ్ దగ్గర నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే మనం సెలెక్షన్లో ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా పడుతున్నప్పుడు డెఫినెట్గా బ్యాచిలర్స్కి వెళ్ళేటప్పుడు యూ హ్యావ్ టు గో ఫర్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్స్టిట్యూషన్. అండ్ ఆ విషయంలో చూసుకుంటే జపరోజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీ 115-year-old చరిత్ర గల సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ యూనివర్సిటీ అండి. అండ్ ముఖ్యంగా ఫారిన్ స్టూడెంట్స్ని ఇంక్లూడింగ్ భారతీయ విద్యార్థుల్ని మెడిసిన్ చదివించడంలో మోర్ దెన్ 45 years ఓల్డ్ అంటే అంత ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఉండడం విశేషం. ఈ యూనివర్సిటీ నుంచి మోర్ దెన్ 2000 మంది గ్రాడ్యుయేట్స్ రావడం. అండ్ దీని యొక్క రికగ్నైజేషన్స్ చూసుకుంటే WHO, IMED, ECFMG, ఫేమర్లో ఆల్రెడీ లిస్ట్ అంటే తదుపరి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్లో లిస్ట్ అవ్వడం, అలాగే యూరోపియన్ అసోసియేషన్కి కూడా ఇది లిస్ట్ అవ్వడం. ముఖ్యంగా మెడికల్ యూనివర్సిటీ కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కింద ఉండడం, ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ శాతం ప్రైవేట్ యూనివర్సిటీస్కి రావడంతో వాళ్ళకి మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అంటే దాని అర్థం తెలియట్లా. అవి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే లా, బ్యాచిలర్స్ చెప్పే అన్నీ కూడా సడన్గా మెడికల్ బిజినెస్ బాగుంది అనేసి మెడికల్ యూనివర్సిటీస్ ఓపెన్ చేస్తున్నారు. ఇది ప్రాపర్ మెడికల్ యూనివర్సిటీస్ అన్నీ కూడా మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కింద వస్తాయి. సో ఈ యూనివర్సిటీ మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కింద రావడం, అలాగే రికగ్నైజేషన్స్ పట్ల కాలిఫోర్నియా మెడికల్ కౌన్సిల్ తీసుకుంటే ఈ ప్రపంచం మొత్తంలో ద స్ట్రాంగెస్ట్ మెడికల్ బోర్డ్ ఏంటంటే కాలిఫోర్నియా మెడికల్ కౌన్సిల్. ఈరోజు USMLE జస్ట్ రాస్తే స్టూడెంట్స్ అక్కడ వర్క్ చేయడం కుదరదు, అక్కడికి వెళ్ళి PTAలో అబ్టైన్ చేయాలి. ఆ సర్టిఫికేషన్ ఇచ్చేది కాలిఫోర్నియా మెడికల్ కౌన్సిల్. ఈరోజు జపరోజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది కాలిఫోర్నియా మెడికల్ కౌన్సిల్, కెనేడియన్ మెడికల్ కౌన్సిల్, జనరల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ UK, USA, ఆస్ట్రేలియా. ముఖ్యంగా మనకి CBSE మన అన్ని రాష్ట్రాలు 27 states ఏదైతే ఇండియాలో కామన్ కరికులం ఉంటుందో యూరోపియన్ కరికులం ఫాలో అవ్వడం ఇది విశేషం. అంటే బ్రిటిష్ కరికులం సేమ్ ఇండియా లాగే, మన ఇండియాలో 4.5+1 ఎలా ఉంటుందో సేమ్ ఈ జపరోజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో కూడా సిమిలర్ ఎడ్యుకేషన్ అంటే డైరెక్ట్ MBBS ప్లస్ సేమ్ ఇండియన్ టైప్ ఆఫ్ సిస్టమ్ ఉండడంతో స్టూడెంట్స్ చక్కగా అక్కడ ట్రైన్ అయ్యి క్లియర్గా MCI పాస్ అవుతున్నారు. ముఖ్యంగా రికగ్నైజేషన్స్ చూసుకున్నట్లయితే IMC Act 1956లో Schedule 2లో ఈ యూనివర్సిటీ లిస్ట్ అవటం విశేషం. MBBS, UG, PG, PhD వరకు కూడా ఈ యూనివర్సిటీ లిస్ట్ అవటం విశేషం. కాబట్టి ఈ యూనివర్సిటీకి ఓన్లీ UGకే రారు, PG కూడా చదవచ్చు, PhD కూడా చదువుకునే అవకాశం ఈ యూనివర్సిటీ కల్పిస్తుంది. అండ్ ఈరోజు వరల్డ్ వైడ్గా కూడా చాలా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటారు, అంటే ప్రపంచం ఇంకా ముందుకు ఎలా వెళ్ళాలి దీనికి ఎన్నో పరిశోధనలు చేస్తూ ఉంటారు. దీనికి వరల్డ్ బ్యాంక్ కానీ, యూరోపియన్ కమిషన్స్ కానీ చాలా హై ఫండ్స్ ఇచ్చి కొన్ని ఎక్స్పీరియన్స్ ఇన్స్టిట్యూషన్స్ని సెలెక్ట్ చేస్తారు. అలా మా యూనివర్సిటీ వరల్డ్ వైడ్ ప్రాజెక్ట్స్ అంటే TAME, Horizon 2020, USAID ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్లో మేము భాగంగా ఉండడం విశేషం. ఇందులో మేము మా అకాడమిక్ పార్ట్నర్ సెయింట్ జార్జ్ యూనివర్సిటీ ఆఫ్ లండన్తో ఏకమవడం వల్ల స్టూడెంట్స్ UG తర్వాత అక్కడికి కూడా వెళ్ళి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పర్సూ చేయొచ్చు, క్లినికల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ పర్సూ చేయొచ్చు. కాబట్టి ఆ విషయంలో చూసుకున్నట్లయితే స్టూడెంట్కి యూరోప్కి ఒక మంచి అవకాశం రావడం జరుగుతుంది. ఓకే, రైట్. అదేవిధంగా ఇప్పుడు కొంతమంది చెప్తూ ఉంటారు నీట్ కంపల్సరీ, ఈ మధ్యకాలంలో అయితే వచ్చింది నీట్ అనేది కంపల్సరీ పాస్ అయితేనే మనం ఎక్కడికన్నా వెళ్ళి మనం MBBS అనేది కోర్స్ చేయాలి అని. కానీ కొంతమందికి మాత్రం కొన్ని కన్సల్టెన్సీలు నీట్ పాస్ కాకపోయినా పర్లేదు, వెళ్ళి వేరే కంట్రీస్లో, అదర్ కంట్రీస్లో మనం MBBS అనేది చేయవచ్చు అంటున్నారు. మరి దీనికి మీరేమంటారు? నేనేమంటానంటే ముఖ్యంగా ఒక భారతీయ విద్యార్థులు బయటికి వెళ్తుంటే వాళ్ళ దేశాన్ని రెస్పెక్ట్ చేయాలి, వాళ్ళ దేశం యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మనం రెస్పెక్ట్ చేయాలి. మనం డాక్టర్ అవ్వాక మనం మళ్ళీ మన దేశానికి తిరిగి రావాలంటే మన దేశం పెట్టే నియమ నిబంధనలు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. సో ఫస్ట్ ఏంటంటే మన గవర్నమెంట్ ప్రీవియస్గా 17 years నిండి ఉండాలి, 50% BPSC మార్క్స్ ఉంటే సరిపోతుంది. and MCA eligibility certificate తీసుకొని ఉండాలి అన్నారు. కానీ ఇయర్ నుంచి నీట్ మ్యాండేట్ చేయడం 100% మ్యాండేట్ అవుతుంది. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే ఎక్కువ శాతం బయట ఇండైరెక్ట్ ఎంబీబీఎస్ ఎక్కువ జరుగుతుంది, డైరెక్ట్ ఎంబీబీఎస్ చాలా తక్కువ. అంటే సేమ్ బ్రిటిష్, మనం అందరం చిన్నప్పటి నుంచి కూడా మనం బ్రిటిష్ వదిలిన బ్రిటిష్ కరికులంని ఫాలో అవుతున్నాం. సో మనం 10 తర్వాత ఇంటర్మీడియట్ చేసి ఎంబీబీఎస్కి వెళ్తాం. ఇది మన సిస్టమ్, మన ఇండియన్ కరికులం సిస్టమ్. మన ఎంసీఐ కూడా ఏం చెప్తుందంటే ఇండియన్ కరికులం ఫాలో అయ్యే యూనివర్సిటీస్, ఇండియన్ ప్యాటర్న్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫాలో అయ్యే యూనివర్సిటీస్కి వెళ్ళండి. కానీ ఇప్పుడు చాలామంది నీట్ లేకుండా వెళ్ళాలి, ఇవన్నీ ఎలా సాధ్యపడుతున్నాయి అంటే వాళ్ళు మళ్ళీ బిఎస్ అని చెప్పి మళ్ళీ ఇంటర్మీడియట్ సిలబస్ మళ్ళీ చెప్పి మళ్ళీ స్టూడెంట్కి ఓన్లీ ఆఫ్టర్ 1 year or 2 years మళ్ళీ వాళ్ళు మెడిసిన్లోకి ఎంటర్ అవుతున్నారు. అది క్లియర్గా ఫిలిపీన్స్ ఎంబసీ ఏంటి, సెంట్రల్ అమెరికాకి సంబంధించిన అక్కడైతే ఎంబసీ ఆఫ్ ఇండియా కూడా లేదు. అందరూ ఏం నోటిఫై చేస్తున్నారంటే బిఎస్ ఈజ్ నాట్ మెడిసిన్, ఏబీ ఈజ్ నాట్ మెడిసిన్, ఓన్లీ డైరెక్ట్ మెడిసిన్ ఇచ్చే యూనివర్సిటీస్కి వెళ్ళాలి స్టూడెంట్. ఇండైరెక్ట్ ఎంబీబీఎస్కి వెళ్తే అఫ్కోర్స్ నీట్ అవసరం లేదు, కానీ తర్వాత మీరు దాని తర్వాత వాళ్ళు మీరు ఆ కంట్రీలోకి మెడిసిన్ చేయాలంటే మళ్ళీ ఎన్మ్యాట్ రాయాలి. ఇక్కడ నీట్ రాసి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఎన్మ్యాట్ రాసి మళ్ళీ దానికి డబ్బులు బాధించుకొని ఇంత కాంప్లికేట్ ఎందుకు అవ్వాలి? సేమ్ మన బ్రిటిష్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్నే మనం ఫాలో అవ్వి మనకి ఇండియాలో వచ్చి మనం మెడిసిన్ కంప్లీట్ అయిపోయాక మనం ఇండియాలో వచ్చి సేమ్ ఇండియన్ కరికులం ఉంది కాబట్టి పాస్ అవ్వడం చాలా ఈజీ. ఇంకా మనం వీఆర్ జస్ట్ కాంప్లికేటింగ్. అమెరికా 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 అంటారు, అమెరికన్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్కి మనకి అసలు మ్యాచ్ అవ్వదు. స్టూడెంట్ దానికి అడాప్ట్ అవ్వడం, ఇప్పుడు మన స్టేట్ సిలబస్ చదివే పిల్లలకి మీరు సడన్గా అమెరికన్ సిలబస్ చదవండి అంటే ఎలా ఉంటుంది? మనం ఒక సిలబస్లో CBSE ఫాలో అవుతాం, ICSE ఫాలో అవుతాం, మనం ఒక సిలబస్లో ఫాలో అవుతున్నప్పుడు సిమిలర్ సిలబస్లో వెళ్ళిన వాళ్ళకి ఈజీగా ఉంటుంది. రేపు ఫ్యూచర్లో కూడా యూరోప్ మొత్తం కూడా బ్రిటిష్ సిలబసే ఫాలో అవుతుంది. సో స్టూడెంట్కి ఫ్యూచర్లో సెటిల్మెంట్ విధానం పరంగా ఇండియాకైనా లేకపోతే అబ్రాడ్కైనా మన ఇండియన్ సిటిజన్స్కి ద బెస్ట్ కరికులం ఏంటంటే బ్రిటిష్ ప్యాటర్న్. ఓకే, మరి సెక్యూరిటీ సేఫ్టీ పరంగా తీసుకున్నట్లయితే పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ చాలా అపోహలు ఉన్నాయి, చాలా భయాలు కూడా ఉన్నాయి. మరి దీని గురించి మీరు లోతుగా విశ్లేషించి ఏం చెప్తారు? సో నా ఉద్దేశం ఏంటంటే నాకన్నా బాగా మా యూనివర్సిటీ నుంచి head of the international department is here, so she is asking how the parents should feel, how is the security there. So let me tell some words at the beginning about our university. Yes, our university is rather big. We've got more than 10,000 students in it and more than 2,000 international students and more than 1,000 Indian students among them. Yes, and here is our first helper in this question, Miss Divya Sunidh Haraj. She is vice rector of Indian students in our university. So she with Mr. Raj always helps us. Yes, in these questions. About safety, we are always open for all people, for all students, and we are open for visiting parents. Yes, this year to our university came parents from India to see how their students, their children live. Yes, and I think we made a lot of for students. With the help of firm NEO, they repairing first hostel. It's a lot of facilities for Indian students. We've got a live stream webcams through all the territory of our university, so you can see how our students live at any time. Yes, you can just open our website and there is a lot of information about Indian students, about our international life. And also we've got Indian canteen. Yes, so Indian students can feel like at home. సో ఆవిడ ఏం చెప్తుందంటే సెక్యూరిటీ పరంగా ఇప్పుడు నేను అదే యూనివర్సిటీలో కంప్లీట్ చేశానండి. 15 years నుంచి కూడా నేను ఆల్రెడీ ఆ యూనివర్సిటీలో కంప్లీట్ చేసి స్టూడెంట్స్ని మెడిసిన్కి గైడ్ చేస్తున్నాము. నేను ఆ యూనివర్సిటీలోనే వర్క్ చేస్తున్నాను. సో స్టూడెంట్ ఓన్లీ మా యూనివర్సిటీలో కంప్లీట్ చేయాలని మేము ఎప్పుడు అనుకోం. స్టూడెంట్ మా యూనివర్సిటీ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ డాక్టర్ అయి ఉండాలి, మంచి కెరియర్ వచ్చి ఉండాలి. సో మాకు దీనికి ఒక స్పెషల్గా ఒక అకాడమిక్ సెంటర్ ఉంది. సో స్టూడెంట్కి సపోజ్ జర్మనీ వెళ్ళాలి, తనకి జర్మనీకి ఎలా వెళ్ళాలో 3rd year నుంచి గైడ్ చేస్తాం. లేదు తను UK వెళ్ళాలి, అలా గైడ్ చేస్తాం. లేదు అంటే తను USMLE వెళ్ళాలి. సో USMLEకి సంబంధించిన అకాడమిక్ డైరెక్టర్కి అటాచ్ చేస్తాం. అలాగే మాకు ప్రత్యేకంగా ఎంసీఐ ట్రైనింగ్ సెంటర్ ఉంది. డాక్టర్ అశుతోష్ అగర్వాల్ అని మా అకాడమిక్ డైరెక్టర్గా ఈ స్పెషల్గా ఇండియన్ త్రూ అవుట్ ద ఇయర్ విజిటింగ్ ఇండియన్ ఫ్యాకల్టీ రావడం మా యూనివర్సిటీకి విశేషం. ఇది ప్రత్యేకంగా ఎంసీఐ ట్రైనింగ్ కోసం మేము పెట్టడం జరిగింది. అండ్ తను ఇంకొకటి సెక్యూరిటీ పరంగా ఏం చెప్తున్నారంటే మాకు లైవ్ వెబ్ క్యామ్స్ ఉన్నాయి. మా యూనివర్సిటీకి ఒక ఇండియనే వైస్ రెక్టర్గా ఉన్నారు, ఆవిడ అన్నీ రెగ్యులేట్ చేస్తూ ఉంటారు. తర్వాత స్టూడెంట్స్ పేరెంట్స్ మా యూనివర్సిటీకి విజిట్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా మోర్ దెన్ 40 పేరెంట్స్ డైరెక్ట్గా రావడం జరిగింది. ఇది ఎలా సాధ్యపడిందంటే ఇండియన్ ఎంబసీ అంబాసిడర్ మనోజ్ కుమార్ భారతిగారు తీసుకున్న మంచి ఇనిషియేటివ్ ఏంటంటే ఆన్ అరైవల్ పాలసీ, వీసా పాలసీ ఉండటం. సో ఆన్ అరైవల్ వీసా ద్వారా స్టూడెంట్ పేరెంట్స్ జస్ట్ పాస్పోర్ట్ ఉంటే చాలు, మళ్ళీ వీసా అవన్నీ అవసరం లేదు, డైరెక్ట్గా ఆన్ అరైవల్ తీసుకొని రావచ్చు. సో ఈ ఇనిషియేటివ్ని మేము కూడా బాగా ఎక్కువ ఎంకరేజివ్గా తీసుకొని పేరెంట్స్ అందరిని కూడా తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ మా క్యాంపస్ విజిట్ చేసి వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు ఫస్ట్ డే డాక్టర్ కోడితే ఏ బీఎస్సీకో వెళ్ళలేదు, చక్కగా డైరెక్ట్ ఎంబీబీఎస్. మన ఇండియన్ మెడికల్ కాలేజ్లో ఒక పిల్లోడు ఎలా వెళ్తాడో క్లాస్కి, సేమ్ అలా వెళ్ళటం చూసి వాళ్ళు చాలా ఆనందపడ్డారు. సో ఇలాంటి ఐడియల్ గవర్నమెంట్ యూనివర్సిటీని ఎన్నుకోవటం వల్ల టిల్ ద ఫైనల్ డెస్టినేషన్ స్టూడెంట్స్కి బాగుంటుంది. Great. Olena, how is the hostel facilities and food facilities in Zaporozhye? Hostel facilities. For Indian students, we have first hostel. Yes, almost all the students live in it. It's almost every year our Indian colleagues help us to repair this hostel for students, for new students who will come to university, and also make some repairing for another students who already lived there. So it's a rather big hostel with a lot of rooms, and all our students have a place where they will live, so we provide it for them. And about food, on our territory, so we've got a big territory. It's a building with educational buildings. So on our territory of our university, we also have an Indian canteen. So students can go and eat their food. Yes. Indian food undi. University lone rendu hostels untayi. సో అందులోనే మాకు స్టూడెంట్కి జిమ్ కానీ లేకపోతే అదర్ రిక్రియేషనల్ యాక్టివిటీస్ కానీ, అలాగే అందులోనే ఇండియన్ క్యాంటీన్, అది కూడా ఇక్కడి నుంచి కుక్ వెళ్తారు కాబట్టి మొత్తం ఆల్ ఇండియన్ ఫుడ్ స్టూడెంట్కి హాస్టల్లోనే అవైలబుల్గా ఉంటుంది. ముఖ్యంగా క్యాంపస్ బాగా అడ్వాంటేజ్ ఉంటుంది, ఎందుకంటే హాస్టల్స్ ఒకసారి ఒక చోట, యూనివర్సిటీ అకాడమిక్ బిల్డింగ్స్ ఇంకొక చోట, వీటి వల్ల ఏమవుతుందంటే సెక్యూరిటీ ఇష్యూస్ ఖచ్చితంగా రేజ్ అవుతాయి. బట్ యూనివర్సిటీ అంతా కూడా ఒక చోట ఉన్నప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. పైగా మాకు సీసీ సర్వేలెన్స్ 24 hours మా యూనివర్సిటీ వెబ్సైట్ www.zsmu.edu.ua డైరెక్ట్గా కొడితే ఫస్ట్ క్లిక్లోనే మీకు లైవ్ క్యాంప్స్ కనిపిస్తాయి. మొత్తం ఆల్ అరౌండ్ ద క్యాంపస్ ఎలా ఉంటుంది సర్వేలెన్స్ అనేసి. సో సెక్యూరిటీ పరంగా మేము పూర్తి గైడెన్స్ ఇస్తాం పిల్లలకి, అసలు భయపడక్కర్లేదు. ఎందుకంటే ఫస్ట్ ఇక్కడి నుంచి తీసుకెళ్ళిన దగ్గర నుంచి అక్కడ వాళ్ళు ఎలా ఉంటున్నారు, వాళ్ళ అకాడమిక్స్ ఎలా చదువుతున్నారు కూడా పేరెంట్స్కి వన్ క్లిక్ పాలసీ ప్రకారంగా వన్ క్లిక్లోనే స్టూడెంట్ ప్రోగ్రెస్ రిపోర్ట్, వన్ క్లిక్లోనే స్టూడెంట్స్ ఎలా బ్రతుకుతున్నారు, వన్ క్లిక్లోనే స్టూడెంట్స్ కావాలంటే ఒక ఫ్లైట్ ఎక్కేసి వచ్చేలాగా, పేరెంట్స్ కూడా వచ్చేలాగా మేము పెట్టాం పాలసీ. ఓకే, కాల్ తీసుకుందాం. హలో 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 చెప్పండి, మీ డౌట్ ఏంటో. అదే మా కొడుకు 2 సార్లు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాడు. ఓకే. 2 సార్లు బీట్ రాశాడు. ఓకే. 2 లక్షల దాకా ర్యాంక్ వచ్చింది. ఓకే. దానికి ఇప్పుడు ఎంబీబీఎస్ చేశారు ఎట్లా సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీ పాప ఆల్రెడీ మీరే చెప్తున్నారు ఇలా క్వాలిఫై కాలేదు, సరిగ్గా రాయలేదు అనేసి. సో ఫస్ట్ ఏంటంటే తను బెటర్గా ఫస్ట్ బేసిక్స్ తెచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్. తర్వాత తను అబ్రాడ్కి మెడిసిన్కి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మన భారతదేశం ఇచ్చే నియమ నిబంధనల్ని ఖచ్చితంగా పాటించాలి. సో అందువల్ల తను కంపల్సరీ నీట్ క్వాలిఫై అయ్యాకనే డైరెక్ట్ మెడిసిన్కి పంపించడం నేను అడ్వైస్ చేసేది మీకు. ఓకే, మరి మీ యూనివర్సిటీలో క్లినిక్స్ కానీ, ప్రాక్టికల్స్ కానీ, సర్జికల్స్ కానీ ఎలా ఉంటాయి? క్లినికల్స్ అనేది చాలా బాగుంటాయండి. ఎందుకంటే మాకు 1:10 పాలసీ ఉంటుంది. క్లాస్ మాకు కోటా కూడా ఇప్పుడు చాలా యూనివర్సిటీస్లో ఏంటంటే ప్రైవేట్ అయ్యేసరికి బిఎస్కేమో 500-700 స్టూడెంట్స్ తీసుకోవడం, తర్వాత మెడిసిన్కి ఏమో ఓన్లీ 200 స్టూడెంట్స్కి వెళ్ళటం, ఇవన్నీ కూడా కన్ఫ్యూజన్స్ అవుతాయి. అయితే డైరెక్ట్ మెడిసిన్ అయితే ఓన్లీ నెంబర్ ఆఫ్ సీట్స్ చాలా లిమిటెడ్గా ఉంటాయి, 200 సీట్స్ ఉంటాయి, 20 గ్రూప్స్గా వాళ్ళని డివైడ్ చేయడం జరుగుతుంది. క్లినికల్స్ కెళ్ళేసరికి మాకు ఆర్టిఫిషియల్ సిమ్యులేషన్ సెంటర్ అనేసి మాకు చాలా విశేషంగా అది జర్మన్ టెక్నాలజీ యుఎస్ టెక్నాలజీతో ఇన్బిల్ట్ అయి ఉంటుంది. స్టూడెంట్ క్లినిక్స్కి వెళ్ళే ముందే అవన్నీ కూడా ముందే ఒక బీపీ కానీ ఒక పేషెంట్ రివ్యూస్ ఎలా తీసుకోవాలి, ప్యాల్పిటేషన్స్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా స్టూడెంట్కి ఒకసారి ప్రాక్టీస్ చేశాక పేషెంట్స్ దగ్గర తీసుకెళ్ళడం జరుగుతుంది. క్లినికల్ హాస్పిటల్స్ చూసుకుంటే మొత్తం సిటీలో ఉన్న అన్ని రీజనల్ హాస్పిటల్స్ 36 క్లినిక్స్ మాకు అటాచ్ అవ్వడం, 9 రీజనల్ హాస్పిటల్స్ మాకు అటాచ్ అవ్వడం, యూనివర్సిటీకి సొంత మల్టీ ట్రాన్స్ప్లాంటేషన్ హాస్పిటల్ ఉండటం చాలా విశేషం. ఎందుకంటే స్టూడెంట్కి ఓన్లీ డిజీజెస్ గురించే కాదు కరెంట్ అప్డేషన్ నేర్చుకోవాలి కాబట్టి మా సైంటిఫిక్ సెంటర్ ఇందులో చాలా పెద్ద పాత్ర వహిస్తుంది. దీనికి ఆల్ కంట్రీస్కి సంబంధించిన మాకు 46 పార్ట్నర్ యూనివర్సిటీస్ ఉన్నాయి, అకాడమిక్ పార్ట్నర్ యూనివర్సిటీస్, సెయింట్ జార్జ్ యూనివర్సిటీ ఆఫ్ లండన్, తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ యూఎస్ఏ, కెనడా, తర్వాత విలినియస్ యూనివర్సిటీ లిథువేనియా, వ్రోక్లావ్ యూనివర్సిటీ పోలాండ్. సో అదర్ బిగ్ బిగ్ యూనివర్సిటీస్ అన్నీ కూడా మాకు అకాడమిక్ పార్ట్నర్స్ ప్లస్ మా క్లినికల్ పార్ట్నర్స్ అవ్వడం విశేషం. ఇవన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మల్టీ ట్రాన్స్ప్లాంటేషన్ హాస్పిటల్స్ ద్వారా క్లినికల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ జరగడం, స్టూడెంట్స్కి కరెంట్ వైజ్గా కరెంట్ సిచ్యువేషన్స్ మీద అప్డేట్ అవ్వడం ప్రతిదీ కూడా ఇంగ్లీష్లోనే జరుగుతుంది. ఎందుకంటే మాకు ఈసీఎఫ్ఎంజీ సర్టిఫికేషనే కాదు మాకు నేషనల్ సర్టిఫికేట్ డాక్టర్స్ మాత్రమే మాకు క్లినికల్స్ ప్లస్ బేసిక్స్ చెప్పడం జరుగుతుంది. అండ్ మాకు 700 టీమ్ ఉంటారు, సైంటిస్ట్, అసోసియేట్ ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్. మాకు ఐఎల్స్ టీచర్స్ ఇనిషియేటివ్ ఉంటుంది. ఐఎల్స్ 8 లేనిది ఏ టీచర్ కూడా మెడిసిన్ సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ కూడా చెప్పడానికి లేదు. సో క్లినికల్ ఎక్స్పోజర్ చూసుకుంటే ఈరోజు ట్రాన్స్ప్లాంటేషన్స్, ఆర్టిఫిషియల్ నీ ట్రాన్స్ప్లాంటేషన్స్, కరెంట్ అప్డేషన్స్ కూడా స్టూడెంట్స్ ఓన్లీ క్లినిక్స్కి వెళ్ళి కేస్ హిస్టరీ తీసుకొని ఒక ఇంజెక్షన్, ఒక ప్యాల్పిటేషన్ ఒక్కటి అంత మాత్రమే పరిమితం కాకుండా కరెంట్ అప్డేషన్స్, ల్యాప్రోస్కోపీ, ఎండోస్కోపీ, లేకపోతే కరెంట్ సర్జరీస్ ఎలా అప్డేషన్స్ జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా ఈ రోబోటిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ ద్వారా, సిమ్యులేషన్ సెంటర్స్ ద్వారా పెద్ద పెద్ద అడ్వాన్స్ క్లినిక్స్ మాకు అటాచ్ అవ్వడంతో స్టూడెంట్స్కి ఈ మంచి అవకాశం ఉంటుంది. ఈ క్లినికల్ పార్ట్ మనం పక్కన పెడితే ఈవెన్ బేసిక్ పార్ట్ చూసుకుంటే మనకి ఇండియాలో 600 అవర్స్ ఎనాటమీ ఉంటుంది. మా యూనివర్సిటీలో విత్ ఎంసీఐ ట్రైనింగ్ ఓన్లీ బేసిక్స్ని చాలా స్ట్రాంగ్గా విత్ 2D 3D విజువల్ లెర్నింగ్ పాలసీతో మాకు ఈవెన్ ఎల్జీవర్స్ పబ్లికేషన్ కూడా మేము స్టూడెంట్స్కి ఆఫ్లైన్ ఆన్లైన్ వర్షన్ ఇవ్వడం, స్మార్ట్ టీచింగ్ ఇవ్వడం. 750 అవర్స్ ఓన్లీ ఎనాటమీ, 1.5 సెమిస్టర్ ఎనాటమీని విపరీతంగా బేసిక్స్తో షైన్ చేయడం మాకు చాలా విశేషం. మా యూనివర్సిటీ దీనికి విజిటింగ్ ఇండియన్ ఫ్యాకల్టీ ప్రత్యేకంగా ఒక 3-4 టైమ్స్ రావడం, స్టూడెంట్స్ని బేసిక్స్ నుంచి కూడా చాలా విపరీతంగా పాలిష్ చేయడం. అంటే బేసిక్ సబ్జెక్ట్స్ మొత్తం మెడిసిన్లో 19 సబ్జెక్ట్స్ ఉంటాయి, 12 క్లినికల్ అయితే 7 నాన్ క్లినికల్. ఈ 7 నాన్ క్లినికల్ను కూడా విపరీతంగా స్టూడెంట్కి అప్డేట్ చేయడం, అప్గ్రేడ్ చేయడం. అండ్ సేమ్ ఇండియన్ కరికులంని మా యూనివర్సిటీ అకాడమిక్ సెంటర్ ఏం చేసిందంటే ఇండియన్ కరికులంని మేము ఆల్రెడీ మా కరికులంలో ఇంప్లిమెంట్ చేసాం. ఎందుకంటే ఎంసీఐ గైడ్లైన్స్ ప్రకారం సేమ్ ఇండియన్ కరికులం ఉండాలి ఇండియన్ స్టూడెంట్స్కి అని ఎంబసీ ఆఫ్ ఇండియా కూడా సూచించడంతో మేము అది ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాం. కాబట్టి స్టూడెంట్కి సేమ్ ప్యాటర్న్ అనమాట. ఎక్కడో బయటికి వెళ్ళి ఇప్పుడు సిమిలర్ అట్మాస్ఫియర్ లేకపోయినా పర్వాలేదండి, సిమిలర్ ఫుడ్ లేకపోయినా పర్వాలేదు, కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎప్పుడైతే సిమిలర్గా ఉంటుందో స్టూడెంట్కి అంత ఇంకా డెఫినెట్ సక్సెస్ ఉంటుంది. సో ఫుడ్ మనం అడాప్ట్ అవ్వచ్చు, క్లైమేట్ అడాప్ట్ అవ్వచ్చు, కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ని కాంప్రమైజ్ అవ్వకూడదు. డైరెక్ట్ ఎంబీబీఎస్ ఆప్షన్ ఉంది, యూజీ, పీజీ, పిహెచ్డి, సూపర్ స్పెషలైజేషన్ చేసే వరకు అవకాశం ఉంది. అది కూడా ఒక గవర్నమెంట్ యూనివర్సిటీ, మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్, ఇన్ని సర్టిఫికేషన్స్, వరల్డ్ వైడ్ ర్యాంకింగ్స్, ఇంత రికగ్నైజేషన్స్, ఇంతమంది డాక్టర్స్, ఇప్పుడు మోర్ దెన్ 2000 ఇంక్లూడింగ్ నేను కూడా ఈ యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చి కరెంట్గా 1000 స్టూడెంట్స్ ఆల్రెడీ ఇప్పుడు తెలుగు పిల్లలు అక్కడ మెడిసిన్ పర్సూ చేస్తున్నారంటేనే ఇట్ ఈస్ డెఫినెట్లీ ఎ రికార్డ్ దట్ నో బడీ హెస్ క్రియేటెడ్ టిల్ డేట్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో చూసుకుంటే మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఈ యూనివర్సిటీ నుంచి సక్సెస్ఫుల్గా బయటికి రావడం కూడా కారణము ఇంత మంచి ఘనత ఉండటం వల్ల. సో ఇది మంచి ప్లాట్ఫామ్ స్టూడెంట్స్కి. ఇన్స్టెడ్ అటు ఇటు ఏదేదో కళలు చూపించో, ఏదైతే లేదో అది చూపించి, ఏదైతే స్వీపర్ కూడా ఇంగ్లీష్ మాట్లాడుతుంది, ఇట్లాంటివి ఈ పాలసీస్ వల్ల స్టూడెంట్ ఎడ్యుకేట్ అవ్వడు. డైరెక్ట్ ఎంబీబీఎస్కి పంపించడంలో 300% ఒక పేరెంట్కి, ఒక స్టూడెంట్కి మంచి జరుగుతుంది. ఓకే, కాల్ తీసుకుందాం. హలో మేడం, యాకూబ్ గారు చెప్పండి మీ క్వశ్చన్ ఏంటి? మేడం ఇప్పుడు మా పిల్లడు సెకండ్ ఇయర్ చదువుతున్నాడు మేడం, బైపీసీ చదువుతుండు. నెక్స్ట్ ఇయర్ మేము పంపిస్తాం. అయితే ఫీజు డీటెయిల్స్ ఏమైనా చెప్పగలుగుతారా మేడం? అలాగే అండి, అలాగే అండి. జేకబ్ గారు, మిడిల్ క్లాస్ వాళ్ళకు కొంచెం పేదోళ్ళు ఉంటారు, వాళ్ళకు మనం హెల్ప్ చేద్దామని అట్లా. అవును జేకబ్ గారు చాలా మంచి ప్రశ్నే సార్ యాక్చువల్ గా నేను ఈ పాయింట్ చెప్పడం మర్చిపోయాను అయితే ఇది గవర్నమెంట్ యూనివర్సిటీ ఉండడం వల్ల మధ్య తరగతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి బాగా యాక్సెసిబుల్ గా ఉంటుందండి మొత్తం అరౌండ్ 22 లక్షస్ ఫీ స్ట్రక్చర్ ఉంటుంది విత్ ఇన్ 12 సెమిస్టర్స్ కిందన మీరు కట్టుకునే అవకాశం ఉంటుంది సో ఫస్ట్ 6 సెమిస్టర్స్ 1,85,000 per సెమిస్టర్ సుమారుగా ఉంటుంది నెక్స్ట్ 6 సెమిస్టర్స్ అరౌండ్ 2,25,000 రూపీస్ per సెమిస్టర్ అవుతుంది అయితే ఇక్కడ ఏంటంటే ఫ్రీ హాస్టల్ పాలసీ కూడా ఉంటుంది ఇప్పుడు ఈ బ్యాచ్ అడ్మిషన్స్ తీసుకునే వాళ్ళకి ఫ్రీ హాస్టల్ పాలసీ ఉంది అలాగే కొంతమంది లాంగ్ టర్మ్ చేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది ఏంటంటే తెలియకుండా లాంగ్ టర్మ్ లోకి వెళ్ళిపోయి ఇది రాదులేని డిప్రెస్ అయ్యి లాంగ్ టర్మ్ లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు లేదంటే ఇంకా బెటర్ గా వస్తుందని లాంగ్ టర్మ్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు లేదంటే కొంతమందికి తెలియక వేరే కన్సల్టెన్సీస్లో వేరే దాంట్లో ఇట్లా అడ్మిషన్లు కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు అయితే ఇప్పుడు ఏం చేయాలి ఆల్రెడీ అయిపోయింది కదా అని బాధపడుతున్నారు అలాంటి విషయాల్లో మా యూనివర్సిటీ ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకుందండి సో మేము మంచిగా స్టూడెంట్కి ఒక ఫ్రీ హాస్టల్ పాలసీ ఇవ్వడం జరుగుతుంది అలాగే స్టూడెంట్కి ఒక ట్యాబ్ ఇస్తున్నాము అలాగే పేరెంట్కి కానీ స్టూడెంట్కి కానీ ఒక ఫ్రీ ఫ్లైట్ టికెట్ కూడా ఇస్తున్నాము మా యూనివర్సిటీ తరఫు నుంచి ముఖ్యంగా ఇలాంటి బాధితులు ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంత ఆల్రెడీ వాళ్ళు డబ్బులు లూజ్ అయి ఉన్నారో అలాంటి వాళ్ళకి ఒక మంచి స్కాలర్షిప్ పాలసీ కూడా మేము పెట్టడం జరిగింది సో అది ఈ వీక్ మా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్తో కలిపి మేము ఆల్రెడీ స్పాట్ అడ్మిషన్స్ తీసుకోవడం జరుగుతుంది స్కాలర్షిప్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది సండే వచ్చేసి హోటల్ ఐలాపురం విజయవాడలో మేము ఇద్దరం అవైలబుల్గా ఉంటాము మీరు వచ్చి మీ క్లారిటీ ఏదైనా తీసుకోవచ్చు అబౌట్ ఎనీథింగ్ మీరు మాట్లాడచ్చు మీకు మీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కూడా క్లారిఫై చేసుకోవచ్చు మండే మేము హైదరాబాద్ మా యూనివర్సిటీ యొక్క రీజనల్ రిప్రజెంటేటివ్ ఆఫీస్లో మేము అవైలబుల్గా ఉంటాము సో మీరు మా ఆఫీస్ని విజిట్ చేయొచ్చు హిమాయత్ నగర్ హైదరాబాద్ చాలా దూరం కూడా కాదు సెంటర్ ఆఫ్ ద సిటీలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ పక్కనే మా యూనివర్సిటీ యొక్క రీజనల్ ఆఫీస్ ఉంది సో మీరు అక్కడ కూడా విజిట్ చేసి మండే అడ్మిషన్ తీసుకున్న అవకాశం ఉంది సో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా వాళ్ళు డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు ఓకే నెక్స్ట్ కాల్ తీసుకుందాం హలో హలో శివాని గారు చెప్పండి మీ క్వశ్చన్ ఏంటో క్వశ్చనా ఎస్ మీ డౌట్ ఏంటో చెప్పండి నా డౌట్ ఇది మామూలు ఎగ్జామ్ రాసిన తర్వాత మనకి సారీ మనం మళ్ళా ఇండియాకి వచ్చేటప్పుడు మనం ఒక ఎగ్జామ్ రాస్తాం కదా ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలి కదా అవును 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 శివాని మీరు మంచి క్వశ్చన్ అడిగారు అయితే ఈసారి మనం బాగా విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఎంట్రీ ఎంత ఇంపార్టెంటో ఎగ్జిట్ అంతే ఇంపార్టెంట్ సో ఎంట్రీ మీరు వెళ్ళడానికి 17 years నిండు ఉండాలి 50% బైపీసీ మార్క్స్ ఉండాలి మూడోది ఏంటంటే మీరు నీట్ క్వాలిఫై ఉండాలి ఎంసీఐ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ పొంది ఉండాలి ఈ 4 మీరు ఫుల్ఫిల్ చేసుకున్నట్లయితే మీరు వెళ్ళొచ్చు అయితే ఎంసీఏ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ తీసుకోకుండా ఎందుకు వెళ్ళకూడదు అనేది కూడా క్లియర్గా ఉంది బీఎస్ చేసేటప్పుడు ఎంసీఏ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ ఇవ్వరు ఓన్లీ మెడిసిన్లోకి ఎన్రోల్ అయ్యేటప్పుడే మీకు ఎంసీఏ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ ఇస్తారు ఇది క్లియర్గా రిటర్న్గా రికార్డెడ్గా ఎంసీఏ ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది సో అందువల్ల బీఎస్ ప్రోగ్రామ్స్ని అసలు ఫస్ట్ ఎంచుకోవడం కరెక్ట్ కాదు డైరెక్ట్ ఎంబీబీఎస్ బ్రిటిష్ మోడల్లోకి వెళ్ళటం చాలా మంచిది అలాగే ఎగ్జిట్ చాలామంది అమెరికా వెళ్ళొచ్చు మీరు అమెరికాలో ఇంటర్న్షిప్లు చేయొచ్చు లేకపోతే అమెరికాలో పీజీ చేయొచ్చు ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్న అమెరికన్స్ కొనో లేకపోతే ఇండియన్ అమెరికన్స్ కొనే ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది ప్లస్ అక్కడ ఉన్న వాళ్ళకే ఈ యూఎస్ఎంఎల్ఈ టార్గెట్ చేయడం చాలా కష్టం 90% ఆఫ్ ద పీపుల్ ఫెయిల్ అవుతున్నారు అలాంటిదప్పుడు ఇది చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్ ప్లస్ అది అమెరికా కాదు అందుకనేసి అక్కడ ఏం చేస్తున్నారు క్లినికల్ రొటేషన్స్ నేపాల్లో చేయాలి బీఎస్సీ ఏమో ఒకచోట బేసిక్ సైన్సెస్ ఒకచోట ఈ అంత ప్రోగ్రామ్ అంతా కూడా మిక్సప్ అవుతుంటే ఎగ్జిట్ పాలసీలో మీకు క్లియర్గా ఎంసీఐ ఏం ఇన్స్ట్రక్ట్ చేస్తుందో కూడా తెలియాలి చాలామంది జాయిన్ అవ్వడం ఎలా ఉందో అని చెప్తున్నారు కానీ బయటికి వెళ్ళడం ఎలా ఉందో చెప్పట్లేదు బయట వెళ్ళే పాలసీ ఎగ్జిట్ పాలసీ ఏంటంటే ఒకటే యూనివర్సిటీలో కంప్లీట్ మెడికల్ ఎడ్యుకేషన్ ఇంక్లూడింగ్ క్లినికల్ ట్రైనింగ్ కంప్లీట్ చేసినట్లయితేనే మీ డిగ్రీని వ్యాలిడ్ చేస్తారు అయితే ఇక్కడికి వచ్చాక మీరు ఇండియాలో వర్క్ చేయాలంటే కంపల్సరీ స్క్రీనింగ్ టెస్ట్ రాయాలి అయితే మా యూనివర్సిటీ యొక్క ప్రత్యేకత ఏంటంటే మీకు చాలా ఎక్స్పీరియన్స్డ్ 40 years ఎబో ఎక్స్పీరియన్స్ ఇండియన్ స్టూడెంట్స్ ట్రైన్ చేయడంలో ఉంది కాబట్టి మాకు స్పెషల్గా ఎంసీఐ ఎక్స్క్లూజివ్ ఇండియన్ స్టూడెంట్స్కి ఎంసీఐ ట్రైనింగ్ సెంటర్ ఎంసీఐ సిలబస్ ఆల్రెడీ మా యూనివర్సిటీలో ఉండడం విశేషం కాబట్టి స్టూడెంట్స్ని ఫస్ట్ ఇయర్ నుంచి కూడా చాలా విపరీతంగా ప్రత్యేకంగా నేను కూడా దృష్టి పెట్టి యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కూడా దృష్టి పెట్టి స్టూడెంట్స్ని రౌండ్ ద క్లాక్ వాళ్ళకి విపరీతమైన సబ్జెక్ట్ ఇస్తూ ఎలక్ట్రానిక్ ఫార్మాట్, క్లాస్ రూమ్ ఫార్మాట్, ప్లస్ క్లాస్ రూమ్కి 1:10 మాత్రమే ఉండటం వల్ల ప్రతిరోజు అటెండెన్స్, ప్రతిరోజు ఎగ్జామ్ ఇవన్నీ కండక్ట్ చేయడం వల్ల సేమ్ మన ఇండియన్ సిస్టమ్ ఫాలో అవ్వడం వల్ల ఇక్కడ రాగానే వాళ్ళు ఎగ్జామ్స్ చక్కగా పాస్ అవుతున్నారు. ఓకే, రైట్. జపరోజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో జాయిన్ అయిన స్టూడెంట్స్ ప్రతి ఒక్కరికి కూడాను మంచి భవిష్యత్తు ఉంది అని మీరు చెప్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, రైట్. ఇది ఇవాళ కెరీర్ పాయింట్. కీప్ వాచింగ్ V6 News.